నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు సో ఆల్రెడీ ఈ క్రితం వీడియోలో డీటెయిల్డ్గా గా మా వ్యూవర్స్ అందరికీ అర్థమైపోయింది మీ ఇంట్రొడక్షన్ అయితే వాస్తుకు సంబంధించి కూడా మరి ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో వాస్తుకు సంబంధించి కూడా చూడొచ్చా ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది కలిసి రాదు అలాంటి సందర్భాల్లో మామూలుగా వాస్తు కోసం అని చెప్పి చూపిస్తే ఇల్లు మారాలనో లేదంటే సొంత ఇల్లు అనుకోండి ఏవో చిన్న చిన్న గోడలు అది బాత్రూమ్లు మార్చాలనో తీయాలనో సంథింగ్ చెప్తూ ఉంటారు కదా మరి అలాంటివి లేకుండా మీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా వాస్తు చూడవచ్చు అంటారు అసలు వాస్తు కూడా ఉందా శ్రీ శ్రీ గురు నమః వాస్తు పురుషాయ నమ వాస్తవంగా వాస్తు అనేటటువంటిది చాలా పురాతనమైనటువంటి ఇది శాస్త్రం పూర్వం ఏంటంటే గ్రామాల్లో స్థలాలు పెద్ద పెద్దగా ఉండేది అనుకూలంగా కట్టేది వాళ్ళకి మంచి వెలుతురు గాలి అన్నీ సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేది తర్వాత మనం నిత్య జీవితంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉండేవి ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా జీవించే వాళ్ళం వాతావరణానికి ముఖ్యంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే పూర్వం ఏంటంటే ఆవు పేడతో అలికేవాళ్ళు ఇండ్లల్లో ఈ మార్బుల్ స్టోన్స్ కానీ అలాంటివి ఉండేటివి కావు అలాగే ఇంటి ముందర ఈ కలాప్ చల్లేవాళ్ళు దానివల్ల ఏంటంటే మన నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఏబి మన మన దగ్గరికి మన జోలికి వచ్చేది కావు అంటువ్యాధులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఎలాంటివి ఉన్నా కూడా అంటే దాంట్లో ఆవు పేడలో యాంటీ రేడియేషన్ అంటే రేడియేషన్ను నిర్మూలించేటటువంటి శక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ పూర్వకాలం అలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ ఆధునిక కాలంలో జనాభా పెరిగిపోయింది స్థలం పెరగదు కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి ఉదాహరణకి సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు ఉదాహరణకు చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేకపోతే జాబ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ తర్వాత కోర్టు ప్రాబ్లమ్స్ కానీ పోలీస్ కేసులు అవ్వడం కానీ ఇట్లా రకరకాల సమస్యల చేత బాధపడుతూ ఉంటారు అంటే అందరికీ ఒకే రకమైన సమస్యలు ఏమి ఉండవు కొంతమంది చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి అట్లా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య చేత బాధపడుతున్న విషయం మనం అందరికీ చూస్తున్నాం వీటన్నిటికీ ఏంటి మరి సైంటిఫిక్ వాస్తుల పరిష్కారం ఏమిటంటే మొదటిగా వాళ్ళ ఇంటిని మేము విజిట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి అసలు ఆరా పవర్ ఎంత ఉంది ఆరా పవర్ ఎలా చూస్తామంటే వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ తీసుకొని ఆరా స్కానర్లు పెట్టేసి చూస్తే వాళ్ళకు ఆ ఇంటి సిమ్మద్వారం నుంచి మనం కొద్ది దూరం వెళితే ఎంతవరకు ఆరా ఉందనేది ఐడెంటిఫై చేస్తాం ఎన్ని మీటర్ల ఆరా ఉంది దానికి ఇంటికి కూడా ఆరా చూడమే కాకుండా ఆ ఇంట్లో బ్రహ్మస్థానంలో కూర్చొని సెంటర్ పాయింట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే పంచభూతాల సమతుల్యత ఉందా లేదా పంచభూతాలంటే మనకు తెలుసు ఫైర్ ఎలిమెంటు ఎయిర్ ఎలిమెంటు స్పేస్ ఎలిమెంటు ఇలా ఐదు ఐదు రకాల పంచభూతాలు ఉన్నాయి ఏ ఏ ఎలిమెంటు ఇన్బ్యాలెన్స్ అయితే ఏ ఏ సమస్యలు వస్తాయి వాళ్ళకి అనేటటువంటిది ఒకటి రెండో విషయం ఏంటంటే ఇంట్లో కూడా నవగ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అలా కూడా చెక్ చేయచ్చు గ్రహదోషాలు ఉంటాయి ఇప్పుడు అందుకనే మనం పూర్వం ఏం చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఒక స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నామంటే మొదటిగా శంకుస్థాపన చేస్తాం శంకుస్థాపన చేసినప్పుడు ఏం చేస్తారంటే నవధాన్యాలను ఆ ఆ స్థలంలో మొత్తం చల్లి నవ పూజ జరిగినప్పుడు అక్కడ ఎక్కడైతే శంకుస్థాపన చేస్తాం ఈశాన్య భాగంలో కానీ లేదంటే సెంటర్ పాయింట్లో బ్రహ్మస్థానంలో కానీ మనం శంకుస్థాపన చేస్తాం ఆ స్థలం నవధాన్యాలు తప్పకుండా వేస్తారు పాదరసము నవధాన్యాలు తర్వాత ఒక మత్స్య యంత్రం కానీ కూర్మ యంత్రం కానీ పెట్టడం తర్వాత అలాంటివన్నీ కూడా నవధనలు నిక్షిప్తం చేస్తారు దాంట్లో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దోషాలు పోవడానికి అలా చేయడం కాకుండా అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ నవగ్రహ దోషాలు ఉన్నాయా లేవా అనేది ఐడెంటిఫై చేయడము పంచభూతాల సమతుల్యత ఉందా లేదా నవగ్రహాల సమతుల్యత ఉందా లేదా మనకి అక్కడ ఈ యొక్క సిక్స్టీన్ జోన్స్ అని చెప్తున్నాం దీంట్లో అంటే పదహారు రకాల డైరెక్షన్స్లో అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా పదా రకాల డిస్టర్బెన్స్ ఏంటి ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ ప్రధానమైనటువంటి దిక్కులు మన అందరూ తెలుసు ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ అలా కాకుండా ఉపదిక్కులు కూడా ఉన్నాయి ఆగ్నేయం అని చెప్పేసి నైరుతి అని చెప్పేసి వాయువు అని చెప్పేసి ఈశాన్యం అని చెప్పేసి ఇవి ఇవి వచ్చి ఒక్కొక్క మూలం తీసుకుంటే మనం మూడు డైరెక్షన్లు మనం ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు ఈస్ట్ ఉంది ఈస్ట్ సౌత్ ఈస్టు సౌత్ ఈస్టు సౌత్ సౌత్ ఈస్టు ఇలాగా వెస్ట్ ఉంది వెస్ట్ తర్వాత సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అలాగా మొత్తం పదహారు డైరెక్షన్లో మనం ఐడెంటిఫై చేస్తాం అంటే ఆ డైరెక్షన్ సంబంధించినటువంటిది క్లియర్ పెడతాం ఉదాహరణకి ఇది సౌత్ వెస్ట్ అనే ప్రాబ్లం దీంట్లో ఉంది ఈ శాంపుల్ ఉంది ఈ సౌత్ వెస్ట్ అనేటువంటి శాంపుల్ని పెట్టేసి మనం బ్రహ్మస్థానంలో వెళ్ళి మనం ఇది ఇలా చూసామనుకోండి స్కానర్ అక్కడ సౌత్ వెస్ట్ ప్రాబ్లం ఉందని ఓపెన్ అయిపోతుంది క్లియర్గా అక్కడ సౌత్ వెస్ట్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఈస్ట్ పెడితే ఈస్ట్ చూపిస్తుంది ఇది నార్త్ ఇప్పుడు ఇది నార్త్ డైరెక్షన్ ఈ నార్త్ డైరెక్షన్ పెట్టేసి అనుకోండి ఇలాగా ఇలా చూసినప్పుడు ఆటోమేటిక్గా స్కానర్ స్కాన్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయితే ఉన్నట్టు ఉన్నట్టు ఓపెన్ కాలేదు అంటే పాజిటివ్ పాజిటివ్ ఇలా ఏ డైరెక్షన్ లోపం వలన ఎవరికి డిస్టర్బెన్స్ జరుగుతుంది అక్కడ ఏ డైరెక్షన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఆ జోన్ ప్రాబ్లం వలన ఎవరికి ఉదాహరణకి సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి సౌత్ ఈస్ట్ ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ జరగడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పైన అనారోగ్య సమస్యలు రావడం లేడీస్కి అలా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏంటంటే నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉందనుకోండి పిల్లలు గ్రోత్ పిల్లల గ్రోత్ లేకపోవడం ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉండడము లేకపోతే పిల్లల్లో ఏదో ఒకటి అవలక్షణాలు రావడము వ్యసనాల గురి కావడము ఇలాంటి రకరకాల ఒక్కొక్క జోని యొక్క ప్రభావము కుటుంబ సభ్యుల్లో ఎవరి మీద పడుతుంది అనేటటువంటిది ఇలా ఐడెంటిఫై చేయవచ్చును తర్వాత కాస్మిక్ ఎనర్జీస్ అంటే యూనివర్సల్ నుంచి వచ్చేటటువంటి గ్రహాల నుంచి నక్షత్రాల నుంచి సూర్యచంద్రుల నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్మిక్ ఎనర్జీస్ కూడా మన ఇంట్లోకి వస్తున్నాయా లేవా అనేటట్టు ఐడెంటిఫై చేయాలి అంటే కాస్మిక్ ఎనర్జీస్ నవగ్రహాల సమతుల్యత తర్వాత ఈ సిక్స్టీన్ జోన్స్ అలాగే ఇంకొక విషయం జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అసలు జనరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా మనీ లాక్ అయిపోయిందా లేకపోతే కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఎరుతుల్లో కూడా అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఓకే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాటికి పరిహారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వస్తువులు ఇంట్లో అమర్చిన దాన్ని బట్టి కూడా మనకి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది రీసెంట్గా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో దానికి నేను శంకుస్థాపన నేను చేశాను తర్వాత వాస్తు కూడా చూశాను అక్కడ ప్రారంభంలో ఓపెన్ ప్లాట్ ఉన్నప్పుడు చెక్ చేసినప్పుడు అక్కడ నార్త్ వెస్ట్ ప్రాబ్లం లేదు నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు గృహ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ఐదు ఫ్లోర్లు ఇల్లు కట్టిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ వాళ్ళకి కొన్ని సమస్యలు బాధపడుతున్న ఇల్లు కట్టిన తర్వాత ఆయన మళ్ళీ నన్ను పిలిచి అడిగారు గురుగారు ఇట్లా మరి సమస్యలు ఎక్కువైపోయినాయి చాలా సమస్యలతో బాధపడుతున్నాం అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వెళ్ళి చెక్ చేశాను అంటే వాళ్ళు పెట్టరాని ప్లేస్లో ట్రాన్స్ఫర్మర్ పెట్టారు అక్కడ నార్త్ వెస్ట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆటోమేటిక్గా నెగిటివ్ ఫామ్ అయిపోయింది అంటే ఆ నెగిటివ్ ఆ జోన్లో ఏదైతే నెగిటివ్ ఇస్తుందో ఆ నెగిటివ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సో చాలా ఇంపార్టెంట్ ఉంది చాలా ఇంపార్టెంట్ అలా ఒక వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే అది ఓకే పాజిటివ్ ఉంటుంది పెట్టడానికి ప్లేస్లో ఆ వస్తువు పెట్టినట్లయితే అప్పుడు నెగిటివ్ అయిపోతుంది అది మనం స్కానర్తో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత న్యాచురల్గా కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఆ జోన్లో ప్రతి ఒక్క జోన్కి ఒక దేవత అధిష్టాన దేవత ఉంటారు ఉదాహరణకి తూర్పు ఇంద్రుడు నైరుత నిరుతి అనేటువంటి ఇట్లా దక్షిణానికి యముడు ఇట్లా ఉత్తరానికి కుబేరుడు ఇట్లా స్థానాలు ఉన్నాయి ఆ స్థానాలలో ఆ దేవత ఎనర్జీ ఇస్తుందా లేదా అనేటటువంటిది ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఉదాహరణకి కుబేర స్థానం ఇంబ్యాలెన్స్ ఏందనుకోండి అక్కడ దానివల్ల మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తుంటాయి అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళైనా కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏదో కుబేర స్థానంలో పెట్టకూడని వస్తువులు పెట్టడం పెట్టకూడని వస్తువులు పెట్టకూడదు ఒకటి అక్కడ బరువులు ఉంచొద్దు రెండో విషయం ఏంటంటే అక్కడ ఆ దేవత ఎనర్జీ ఇస్తుందా లేదా వాస్తు అంటే ఏంటంటే ఒక ఒక పరిధి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఒక బౌండరీ వేసుకుంటున్నాం మన స్థలం ఇది అనుకోని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఆ దానికి కంపౌండ్ వాళ్ళు పెట్టినప్పుడు ఆ పరిధి లోపల ఆ దేవతలు ఉన్నారా లేదా అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తాం విడివిడిగా ఆ దేవత ఉన్నారా లేదా అప్పుడు ఆ బౌండరీ చేసినప్పుడు ఆటోమేటిక్ అది ఒక మన మన ఆధీనంలోకి వస్తుంది అది ఆ ఆధీనంలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఉన్న మన మీద ప్రభావం చూపిస్తుంది అలాగనమాట అలా చేసి మనం ఐడెంటిఫై చేసి అన్ని సమస్యలు కూడా పరిష్కారం కూడా తెలుపడుతుంది ఇప్పుడు ఫుడ్ తినడంతో హెల్త్ ఇష్యూస్ రావడం ఒక విషయం అయితే అన్ని రకాల చక్కగా అన్ని మంచి ఫుడ్ తీసుకుంటున్నారు అన్న బాగా ఉన్నారు అన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటుండీ అలాంటప్పుడు ఆర్గాన్స్ లోపం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉదాహరణకి ఇక్కడ మనకి ఏడు రకాల ఆర్గాన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సైంటిఫిక్ వాస్తులో దాంట్లో ఇప్పుడు రెడ్ శాప్ అని ఉంటుంది ఆరెంజ్ షాప్ అని ఉంటుంది ఎల్లో శాప్ అని ఉంటుంది గ్రీన్ షాప్ అని ఉంటుంది తర్వాత ఇంటిగో శాపు వాయిలెట్ శాప్ ఇలా ఉంటున్నాయి ఉదాహరణకి ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వాయిలెట్ శాప్ అనే ప్రాబ్లం మనకి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాళ్ళకు బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి మానసికమైనటువంటి ఒత్తిడి తర్వాత తలనొప్పి రావడము లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడము మంచి ఆలోచనలు రాకపోవడము ఇలా నెగిటివ్ థాట్స్ రావడము అనేటటువంటి దాని ప్రభావం ఉంటుంది గ్రీన్ శాప్ అనే ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చూపించింది అనుకోండి అది స్కిన్ మీద లంగ్స్ మీద హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఆరన్ షాప్ అనే ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఉంటే వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లము యూరినరీ బ్లడ్ ప్రాబ్లము తర్వాత లేదంటే లేడీస్ కి అయితే యూట్రస్ ప్రాబ్లము ఓవరిస్ ప్రాబ్లము ఇలాంటి వచ్చేటటువంటి అవకాశం ఆ ప్లేస్ లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ఈ యొక్క ప్రభావం ఉంటుంది అంటే ఎవరికి ఎక్కువగా ఉంటుందంటారు ఇంటి యజమానిక అందరికి ఇంటి యజమానితో సంబంధం లేదు ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ ఆ పరిధి వరకే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంది అక్కడ ఉంది ఉన్నప్పుడు అక్కడ ఎవరు నివసిస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అది ఇల్లంతా స్ప్రెడ్ అయింది అనుకోండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆర్గాన్స్ మీద డిస్టర్బ్ జరుగుతుంది డిస్టర్బ్ జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ పరిహారం ఉంటుంది నేను చాలా మందికి ఇప్పటివరకు చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ప్రశాంతత లేకపోవడం మళ్ళీ అంటే గుర్తొచ్చేసింది వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా కూడా ఐడెంటిఫై చేయొచ్చు తేవడానికి కూడా ఏమైనా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంది అసలు లేదు ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తానికి ఆ పాజిటివ్ ఎనర్జీ ఎట్లా క్రియేట్ చేయాలి రకరకాల యంత్రాస్తో మనం పెట్టి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది కూడా మనం రీచెక్ చేసి చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు నివసించేటటువంటి ఇల్లు ఏదైతే ఉందో గృహం ఏదైతే ఉందో ఆ గృహం వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది కూడా ఐడెంటిఫై చే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తికి ఒక ద్వారం పనిచేస్తుంది అని చెప్తారు ఇంటి యజమానికి కానీ ఒక ఇంటిలో ఒక యజమానికే ఆ ద్వారం పనిచేస్తే మిగతా వాళ్ళందరికి పనిచేయకుండా సరిపోతుందా అందరికీ బాగుండాలి కదా కానీ మన దగ్గర ఏంటంటే అది ఏ ద్వారం అయినప్పటికీ ఉండొచ్చుగాక ఆ ద్వారం వాళ్ళకు కుటుంబ సభ్యులందరూ కూడా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఐడెంటిఫై చేసి ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ఉన్నారంటే ముగ్గురికి నెగిటివ్ ఉంది ఇద్దరికి పాజిటివ్ ఉంది అన్నప్పుడు ఆ ముగ్గురికి కూడా పాజిటివ్ చేసేటటువంటి సౌకర్యం దీంట్లో ఉంది ఇల్లు అంటే వాళ్ళకు అనుకూలంగా మారిపోయింది ఉన్నాయి చాలా మందికి వందలాది వేలాది మంది కూడా ఈ రెమెడీ చేయించుకున్న తర్వాత మంచి రిజల్ట్స్ వాళ్ళు కూడా కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే మీరు రెమెడీస్ అంటే ఎలా ఇస్తారు ఒక సాంపుల్ శాంపుల్ అంటే దాంట్లో సైంటిఫిక్ రెమెడీస్ యంత్రాల చేత కొన్ని సైంటిఫిక్ ఐడెంటిఫై చేసినటువంటి క్యాప్సూల్స్ ఉంటాయి యంత్రాలు ఉంటాయి రాడ్స్ ఉంటాయి జోన్స్ రాడ్స్ ఉంటాయి అలా రకరకాలుగా ఉంటాయి ఎవరికి ఏది అవసరం ఉందో దాన్ని మనం అక్కడ పెడతాం ఓకే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి సో అంటే మామూలు జ్యోతిష్యం కాకుండా సైంటిఫిక్ ప్రూవెన్ అయినటువంటి జ్యోతిష్యం అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇల్లు సొంత ఇల్లు ఉంది కానీ వాళ్ళ చాలా సమస్యల చేత బాధపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇల్లు మారకుండా వాళ్ళకు ఏ గోడల్ని కూడా డామేజ్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అన్నిటి కూడా రిమూవ్ చేస్తుంది ఈజీగా ఈజీగా అసలు ఏ ఏ ఏ కన్స్ట్రక్షన్ మనం డిస్టర్బ్ చేయము వాళ్ళకు ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నాయో అవి ఐడెంటిఫై చేస్తాము చేసిన తర్వాత వాటిని రిమూవ్ కూడా చేస్తాము అది ప్రాక్టికల్ కూడా చూపిస్తాం 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 దాని ఫలితాలు కూడా అనుభవిస్తారు అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ సూపర్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి థ్యాంక్ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే చూసారు కదండి నిజంగా వింటుంటే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా అడిగేద్దాం సో మీకు కూడా డెఫినెట్ గా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మరి ఈ సందర్భంగా డెఫినెట్గా ఒక్కసారి మన చంద్రశేఖర్ శాస్త్రి గారిని కలిస్తే బాగుంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కసారి చెప్పుకొని వారికి సొల్యూషన్ కావాలి అని అనుకుంటున్నారు కదా మరి అస్సలు ఆలస్యం చేయకండి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు నమస్తే